హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరు బాగున్నారని నేనైతే కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరందరూ సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు మీకు మా చిన్న హోమ్ టూర్ అలా చూపిస్తాను. ఏంటి ఆ హోమ్ టూర్ అన్నది చూసేయండి. అలాగే మా చిన్న హోమ్ టూర్ చిన్న చిన్న వంటగదిలో సామాన్లు కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఓకేనా? రండి. ఓకేనా? ఇప్పుడు మా హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఏంటా హోమ్ టూర్ అంటే, మీరు ఇంటి బయట నుంచి రావాలి కదా, ఇంటి లోపలికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకుంటున్నారా? చూపించేసే మన చిన్న హోమ్ టూర్ ఇదే అండి. మరి చిన్న హోమ్ టూర్ మినీ కిచెన్ చూసారా? నేనైతే ఇట్లా బొమ్మలు కొనేసి నేనైతే ఇట్లా డెకరేషన్ చేశాను. ముందుగా మనకి వెల్కమ్ టు హౌస్ అని చూపించేస్తున్నారు. దీనిలో బాబు పాప మనకైతే వెల్కమ్ చెప్పేస్తున్నారు. ఇంకో వాటర్ అయితే ముందుగా మనకి గిన్నెలలో పువ్వు అయితే వాటర్ వేసేసి పువ్వు అయితే వేసేసారు. తర్వాత చూసేయండి, ఇంటి ముందైతే రెండు చెట్లు లెక్క ఏదైతే ఫ్లవర్స్ అయితే పెట్టేసాము. తర్వాత ఏనుగు ఎప్పుడైనా ఉండాలి కదా, ఇంకా తొండం పైకి ఎత్తేసి అందుకనేసి రెండు పక్కల పెట్టేసాము. దాని పక్కన నెమలీలు రెండు. ఇక చూడండి మా చిన్న చిన్న బుద్ధుడు, ఇవి రెండు ఇక్కడ, ఇవి రెండు ఇక్కడ. మాకు ఉన్న ప్లేస్లోనే స్విచ్ చేసేసాము. ఓకేనా? ఇప్పుడు మాకు ఉన్న వాటిలో చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఇంకో ముందుగా చూడండి, చిన్న బకెట, దీంట్లో వాటర్ వేసుకోవచ్చు, సాంబార్ వేసుకోవచ్చు, పప్పు వేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు. చాలా గట్టిగా ఉన్నాయి. ఎక్కువ రోజులు అయితే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి చిన్న టిఫిన్. దీంట్లో మనకి ఏది కావాలంటే, నెయ్యి అయినా ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు. అన్నీ చాలా గట్టిగా ఉన్నాయి. తరువాత చిన్న బాండి, దీంట్లో ఏదైనా కలుపుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇదైతే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. టీవీ అంటే కొన్ని ఉంటాయి కదా. తర్వాత వచ్చేసి ఇదేనికి యూజ్ చేసుకోవచ్చు రాజు, మనం టీ పెట్టుకోవడానికి. టీకి మంచిగా యూజ్ అవుతుంది. పప్పు చారుకి కూడా, పప్పు చేసుకోవడానికి. అవును, మనకి ఏదైనా కావాలంటే యూజ్ చేసుకోవడానికి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత మనకి రెండు ప్లేట్లు సర్వ్ చేసుకోవడానికి, ఇట్లా ఒకటి ప్లేట్ మీద ఇట్లా రెండు ఇచ్చిన ప్లేట్లు. తర్వాత వచ్చేసి మనం తురుముకోవడానికి, తెలుసుగా ఆలు ఆనియన్స్ మనకి ఏది కావాలంటే అది ఇట్లా తురుముకోవడానికి అయితే ఇచ్చారు ఒక ప్లేట్ అనేది. తర్వాత మనకి ఇంట్లో అవసరమైనది బిందె. ఈ బిందె లేకపోతే మనకి వాటర్ ఉన్నావు కదా, ఇది కన్ఫామ్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. అందుకే మా ఇంట్లో కూడా వచ్చేస్తుంది. బిందె లేకపోయినా డ్రమ్ ఉంటే చాలు. బిందెతో వాటరు అంటే మనం అన్నం చేసుకోవడానికి ఖచ్చితంగా కావాలి కదా. ఇప్పుడు గిన్నెలు, గిన్నెలు కూడా ఉండాలి. చూడండి గిన్నెలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, రెండు ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇది కూడా ఏదైనా చిన్న ఫ్రై లాగా చేసుకుని పోపు వేసుకోవడానికి పనిపిస్తుంది. ఇది జల్లెడ మనం బియ్యము ఏదైనా కడిగి ఇట్లా వాటర్ రుంపుకోవడానికి, కాకపోతే హోల్స్ పిచ్చి పెద్ద ఇచ్చారు. బూందీ లడ్లు, బూందీ కూడా చేయొచ్చు దీనిలో. తర్వాత వచ్చేసి చిన్న
టిఫిన్ క్యారేజ్ బాక్స్ చూద్దాం. ఒకటి టూ ఇచ్చారు, టూ కాదు త్రీ. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత వచ్చేసి గ్లాస్, ఇట్లా వాటర్ తీసుకొని ఇట్లా తాగడానికి, కానీ దాన్ని పట్టదు, అయినా మనం బయట పట్టుకొని తాగడం. తర్వాత చిన్న ఏమంటారు, ఇది ఒక డీస్, డీస్ అంటే బౌల్ అన్నం చేసుకోవడానికి పనికొస్తుంది ఇది. తర్వాత రెండు చిన్న చిన్న ప్లేట్లు ఇచ్చారు మూత కోసం, ఇట్లా బిందెని వేసుకోవడానికి. తర్వాత ఇవి ఇదేంటి ఇచ్చారు, ఇది కూడా ఏదైనా తాలింపు వేసుకోవడానికి అట్లా. తర్వాత ఇవి కూడా చిన్న బౌల్స్, వంట చేసుకొని మనం సర్వ్ చేసుకోవడానికి రెండు గిన్నెలు ఇచ్చారు. ఇవి రెండు ప్లేట్లు, ఇది కూడా అంతే. దీంట్లో ఫుడ్ అయితే తినేయచ్చు. అరే మన ఊరు కింద అడిపోయారే, చూడాలి కదా రాజీ. ఇంకో మన చిన్న టిఫిన్, టిఫిన్ చూసారా, అమ్మో చాలా స్ట్రాంగ్గా ఉంది కదా ఇది. చూడండి చిన్నది ఎంత క్యూట్గా ఉందో. ఇవి రెండు చాలా క్యూట్గా ఉన్నాయి, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవి మన చిన్నప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా, చూస్తున్నా అంటే చూస్తున్నాం కానీ చాలా రోజుల కిందకైతే తెచ్చేస్తున్నాం మేము. తర్వాత మనకి వంట రూమ్లో ఎక్కువ యూజ్ అయ్యేది మిక్సీ. మిక్సీ జ్యూసులు పిండి అన్నీ పెట్టుకోవచ్చు. ప్లగ్ కూడా ఇచ్చారు పెట్టుకోవడానికి. తర్వాత రైస్ కుక్కర్ అది, ఇంకో రైస్ కుక్కర్ అండి. రైస్ అయితే చాలా చేసుకోవచ్చు దీనిలో, చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ నాకు ఈ రైస్ కుక్కర్లో రైస్ చేయడం నా చేత కాదు, ఎప్పుడు వాడడం కాబట్టి ఇప్పటి నుంచి దీంట్లో ట్రై చేస్తాను నేను. తర్వాత మనకి ఇంటికి ఎంతో అవసరమయ్యే స్టవ్. ఈ స్టవ్ లేకపోతే మనం దేన్ని చేసుకోలేము కదా, కాకపోతే ఇంకో పోలేదు. మనం వంట అయితే చేసుకోవాలి కదా. తర్వాత వీటిలో ఇంకా రెండు ప్లేట్స్ ఇచ్చారు. ఇడ్లీ పాత్ర ఇవ్వలేదు కానీ ఇడ్లీ వేసుకోవడానికి ఇదైతే ఇచ్చారు ఒక ప్లేటు. పాత్ర లేకుండా ఇది ఒక్కటి తేడా పెట్టుకొని చేసుకోవాలి, చెప్పండి ఫ్రెండ్స్. కానీ మనం ఒకటి తెచ్చేసుకుందాం మన ఇంట్లోకి. తర్వాత స్పూన్స్, ఇది కవ్వం మజ్జిగ చిలుపుకోవడానికి, ఇది అస్తం, ఇది దోశ చేసుకోవడం, తీసుకొని ఆమ్లెట్ అన్నిటికీ ఓకేనా. తర్వాత చపాతీ పీట లేదు కానీ కర్ర అయితే ఉంది, మా పిల్లలు ఎక్కడ వేశారు, అది కూడా చాలా బాగుంది స్ట్రాంగ్గా. తర్వాత అయ్యో మన పాపలు పడిపోతున్నారే, బాక్స్ అనేది ఎంత బాగుందో, బాగుంది కదండి. పచ్చడి వేసుకోవడానికి అన్నిటికీ పనిచేస్తాయి ఇది. తర్వాత ఇది కూడా, ఇది ఒక వెరైటీ బిందె, బాగుంది కదా, స్ట్రాంగ్గా ఉందండి, మంచి వాటర్ ముంచుకొని అయితే తాగొచ్చు. ఇదైతే వాటర్ వేసుకునేది అంటే వాటర్ వేసి ఇనుపది కాదు, ఇది వెండి, ఇది రాగి, రాగి చూడండి ఎంత బాగుందో, చాలా డెకరేషన్ అందంగా ఉంది. దీంట్లో అయితే వాటర్ వేసేసాము, ఫ్లవర్ కొంచెం పెద్దదైంది, నెక్స్ట్ టైం చిన్నది వేయడానికి ట్రై చేస్తాము ఓకేనా అండి. ఇది మా చిన్న హోమ్ టూర్, మీకైతే నచ్చిందా, మీకు అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. చూడండి ఇంకా మా ఇంట్లో చాలా సామాన్లు కావాలి, సమిష్టి అయితే ఇచ్చినప్పుడు కూడా చూపిస్తాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అంతా సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మా కిచెన్ మరి ఎట్లా ఉంది, మా చిన్న హోమ్ టూర్ ఎట్లా ఉందని చెప్పండి. వీడియో ఏం చూస్తుందండి?